ఒకప్పుడు సిపిఐ పార్టీ చూస్తే మన రాష్ట్రంలో ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు అంటే కలిసి పోటీ చేసినప్పుడు 94లో మీరు కూడా ఎమ్మెల్యే అయ్యారు నాకు తెలిసి అనంతపురం నుంచి మిత్రపక్షంగా. ఎన్టీ రామారావు గారు దిగిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత కూడా సిపిఐతో వాళ్ళ అనుబంధం కొనసాగింది 99 వరకు. 99లో ఆయన బీజేపీతో వెళ్ళారు, బీజేపీ ఎన్డీఏలో భాగస్వాములు అప్పుడు, కాకపోతే అవుట్ సైడ్ సపోర్ట్ చేశారనుకోండి. ఆ సమయంలో 2002-2003 ఆ సమయంలో అసలు కమ్యూనిజం లేదు, మొత్తం టూరిజం మిగిలింది అనేటువంటి అనేది ఆయన మాట్లాడారు. అయినప్పటికీ మీరు 2009లో మళ్ళీ తిరిగి చంద్రబాబు నాయుడు గారితో మహాకూటమి అనేది ఒకటి ఏర్పరచుకున్నారు. దీనివల్ల ప్రజల్లో కమ్యూనిస్టుల పట్ల, కమ్యూనిస్టుల నిబద్ధత పట్ల కొంత అనుమానాలు వచ్చే పరిస్థితి వచ్చింది కదా. కమ్యూనిస్టుల నిబద్ధత పట్టని కాదు, ఇప్పుడు భారతదేశంలో ఉన్న ఈ ముఖ్యంగా ఎన్నికల వ్యవస్థలో ఉన్న అవకతవకల వల్లనే మా పార్టీ కూడా ఇట్లా గంతులు వేయాల్సి వచ్చింది. ఎందుకంటే ఇవాళ సొంతంగా ఓట్లు ఉన్నా కూడా గెలవలేని పరిస్థితి, ఇతర పార్టీలతో సర్దుబాటు చేసుకుంటే తప్ప కొన్ని సీట్లు గెలవడానికి అవకాశం ఉండదు. అదేవిధంగా బిగ్గర్ పార్టీస్ కూడా వారికేమంటే ఎట్లయినా సరే అధికారంలోకి రావాలంటే వాళ్ళు కూడా కొన్ని చిన్న పార్టీలు కూడా వాళ్ళు కలుపుకుంటే కానీ వాళ్ళకి తగినన్ని ఓట్లు వచ్చే పరిస్థితి ఉండదు. కాబట్టి పరస్పరం ఆధారితంగా చేసుకుంటున్నాము. 2004లో మేము కాంగ్రెస్తో చేసుకున్నాం. 2004 తర్వాత మళ్ళీ కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా ఇది చేయడము, ముఖ్యంగా అణుపు న్యూక్లియర్ దాని అప్పుడు మేము కాంగ్రెస్ నుంచి బయటకు రావడం, యూపీఏ గవర్నమెంట్కి మద్దతు ఉపసంహరించుకోవడంతో ఆ నేపథ్యంలో జాతీయ రాజకీయాలను దృష్టిలో ఉంచుకొని అప్పుడు రీజనల్ పార్టీస్తో మేమంతా ఫ్రంట్ కట్టాము ఆల్ ఇండియా లెవెల్లో. అందులో భాగంగానే ఇక్కడ తెలుగుదేశంతో కలిసి చేశాము. అట్లని చెప్పి మేము తెలుగుదేశంతో కలిసినా కాంగ్రెస్తో కలిసినా అవి బూర్జువా పార్టీలు కాదని మేము ఎప్పుడు చెప్పలేదు. అవి బూర్జువా పార్టీలే, తెలుగుదేశం అయినా కాంగ్రెస్ అయినా వైఎస్ఆర్ కాంగ్రెస్ అయినా ఈవెన్ బీజేపీ స్థానిక అవసరాలను బట్టి, అది రాజకీయ అవసరాలను బట్టి ఆయా సందర్భాల్లో మనం కలిసి. ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు నోట్ల రద్దు వ్యవహారం వచ్చింది సహజంగా. నేననేది మీరు అదే 2009లో మహాకూటమి పెట్టుకున్నారు, 2007-2008 ప్రాంతంలో మీరు యూపీఐ నుంచి బయటకు వచ్చారు. అవును, అంటే యూపీఐకి అవుట్ సైడ్ సపోర్ట్ చేస్తే బయటకు వచ్చారు. విత్డ్రా చేశారు. అంటే మీరు ఒక కామన్ మినిమం ప్రోగ్రామ్ అనేది ఒకటి పెట్టుకున్నారు, కొన్ని నిర్ణయాలు మార్చుకునేటట్టు చేశారు, అయినప్పటికీ కూడా మీరు బయటకు వచ్చారు. లేదు, అంతవరకు బాగానే ఉంది. కామన్ మినిమం ప్రోగ్రామ్ వరకు మేము ఒత్తిడి చేస్తున్నాము, కొంత ప్రజలకు కూడా కొన్ని అనుకూలమైన నిర్ణయాలు చేసింది గవర్నమెంట్ కూడా. కానీ న్యూక్లియర్ డీల్ వచ్చినప్పుడు అప్పుడు మా వాళ్ళు పూర్తిగా గట్టిగా, కానీ అది తర్వాత యూపీఐ నుంచి బయటికి రావటం అంటే ఆ కూటమికి సపోర్ట్ చేయడం తప్పైంది అనేటువంటి భావన సిపిఐలో వచ్చిందా? లేదు, న్యూక్లియర్ డీల్ విషయంలో మేము స్పష్టమైన వైఖరి తీసుకున్నాము, ఆ వైఖరికి అనుగుణంగా ఇది చేసాము. కానీ ఒక చర్చ జరిగింది ఏమంటే, ఈ న్యూక్లియర్ డీల్ అనే దాన్ని బట్టి మనం బయటకు రావడం కాకుండా ప్రభుత్వం యొక్క ప్రజా వ్యతిరేక విధానాలు, ప్రజలకు అర్థమయ్యే విధానాలు చెప్పి వచ్చింటే బాగుండేది అని ఒక చర్చ వచ్చింది. దానికి కారణం ఏమంటే 2009 ఎలక్షన్స్లో మళ్ళీ సెకండ్ టైము యూపీఐ కేంద్రంలో అధికారంలోకి వచ్చింది. యూపీఐ 2 అధికారంలోకి వచ్చేటప్పుడు అప్పుడు కాంగ్రెస్కి సీట్లు కూడా ఎక్కువ వచ్చాయి. దాన్ని దృష్టిలో పెట్టుకుని కొంతమంది ఇట్లా ఆర్గ్యూ చేశారు. ఏదేమైనా సరే దానికి మేము పెద్ద రిపెంటెన్స్ లేదు. కానీ తర్వాత కాలంలో మేము 2014 వచ్చేలోగా లెఫ్ట్ పార్టీస్కి పార్లమెంట్లో బలం తగ్గిపోయింది, అది నిజంగా. మొన్న 2014 ఎన్నికల్లో మన రాష్ట్రం రాజకీయాల విషయానికి వస్తే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారితో కలవకుండా అంటే వైఎస్ఆర్సీపీతో కమ్యూనిస్ట్ ఉభయ కమ్యూనిస్టులు పొత్తు పెట్టుకునే అవకాశాలు ఉన్నప్పటికీ చంద్రబాబు నాయుడు గారు ఇన్ఫ్లుయెన్స్ చేసి కానివ్వకుండా చేశారు, అందువల్ల మీరు ఒంటరిగా పోటీకి వెళ్ళారు అనేటువంటి వాదన ఉంటుంది. అట్లే, యాక్చువల్ జగన్మోహన్ రెడ్డి తాను సొంతంగా పోటీ చేయాలనుకున్నాడు, టీడీపీ బీజేపీతో కలిసి పోటీ చేయాలనుకున్నది. మేము అప్పుడు సొంతంగా పోటీ చేయడానికి మేము అంతకు మేము నిర్ణయం చేసుకున్నాం. అంటే బీజేపీ అనేది మొదటి నుంచి కూడా వాళ్ళ మతతత్వ పార్టీ అనేటువంటిది భావన మీకు. ఇప్పుడు సిపిఐ సిఎం మీరు అన్నట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్కి జగన్మోహన్ రెడ్డికి దూరంగా ఉంది, కానీ సిపిఎం పార్టీ అప్పుడు యాక్చువల్గా వైఎస్ఆర్ కాంగ్రెస్తో కొద్ది సానుకూల వైఖరి తీసుకుంది. లే, ముఖ్యంగా తెలంగాణలో జరిగినాయి. తెలంగాణలో ఖమ్మం జిల్లాలో సిపిఎం వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎంపీకి కూడా బలపరిచింది, వారు కూడా వీళ్ళు ఎమ్మెల్యే క్యాండిడేట్లకు బలపరిచారు. తర్వాత ఆంధ్రప్రదేశ్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో సర్దుబాటు చేసుకోవాలని చెప్పి సిపిఎం ప్రయత్నం చేసింది. మీరు అప్పుడు ప్రయత్నం చేయలేదంటారా? సిపిఐ మేము అంటే కొద్ది క్రిటికల్గా ఉన్నాము మేము అప్పటికే, వైఎస్ఆర్ సిపిఐ పట్ల అప్పటికి మేము క్రిటికల్గా ఉన్నాము. కాబట్టి మా పట్ల అతనికి సానుకూలంగా లేడు, కానీ బట్ వైఎస్ సిపిఎం ఎప్పుడు అంత క్రిటికల్గా లేదు వైఎస్ఆర్ సిపికి.
పైగా వాళ్ళు తెలంగాణలో అప్పుడు సర్దుబాటు కూడా చేసుకున్నారు. ఒక టాక్ ఏంటంటే ఇప్పుడు మీ జాతీయ సెక్రటరీ బర్ధన్ గారు చంద్రబాబు నాయుడు గారికి బాగా క్లోజ్ కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఇన్ఫ్లుయెన్స్ చేసి ఇక్కడ పొత్తు కుదరకుండా చేశారు. అందువల్లనే సిపిఐను వైఎస్ఆర్ సిపికి ఓకే. ఇప్పుడు బర్ధన్ గారిది అది కరెక్ట్ అనుకుంటే మీరు చెప్పినట్లుగా అసలు బర్ధన్ గారు రాష్ట్ర ఎలక్షన్ గురించి ఆయన చెప్పేది ఉండదు. రాష్ట్రంలో రాష్ట్ర కమిటీ వాళ్ళు నిర్ణయించుకుంటుంది, ఆ తర్వాత అల్టిమేట్గా వారి ఉంటుంది. బట్ సిపిఎంకి మరి బర్ధన్ గారికి చంద్రబాబు క్లోజ్ కావాలంటే ఇట్లా అయింది. మరి సిపిఎంకి ఎందుకు కాలా? జగన్మోహన్ రెడ్డికి అప్పుడు ఏముందంటే ఆల్రెడీ అతను అధికారం లేకొచ్చాను, సొంతంగానే అధికారం లేకొస్తాను, నాకు ఎవరు సపోర్ట్ అవసరం లేదని ఫీబుల్ ఫీలింగ్లో ఆయన ఉన్నాడు అప్పుడు. దానివల్ల స్ట్రాటజిక్గా ఒక వ్యూహం మేము కూడా ఏమనుకున్నామంటే అప్పుడు మాతో వైఎస్ఆర్ కాంగ్రెస్కి సర్దుబాటు కుదరదు, సిపిఎంకి కుదురుతుంది అనుకున్నాం. కానీ సిపిఎం కూడా కుదరలేదు. సో కుదిరింటే డిఫరెంట్గా ఉండేది స్టోరీ. వాళ్ళు కొన్ని సీట్లు గెలిచిండేవాళ్ళు ఖచ్చితంగా. సిపిఎం గెలిచి ఉండేవాళ్ళు. రాష్ట్ర రాజకీయాలు కూడా భిన్నంగా ఉండేవేమో. సో ఇప్పుడు పెద్దగా భిన్నంగా ఉంటాయని నేనే అనుకున్నాను. ఎప్పటికైనా సరే టీడీపీ బీజేపీ కలిసింది కాబట్టి అప్పటికి మోడీకి పట్ల మిడిల్ క్లాస్లో అడ్వాన్ అతనికి అనుకూలంగా ఉన్నారు కాబట్టి అప్పుడైనా వీళ్ళే అధికారం.